నమస్కారం. నేను డాక్టర్ విష్ణున్ రావు వీరపనేని, శ్వాస హాస్పిటల్ అండ్ శ్వాస ఫౌండేషన్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు April 5, 2020. ఈరోజు వరకు ప్రపంచవ్యాప్తంగా మనకు 12 లక్షల మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. దాదాపు 65,000 మంది చనిపోవడం జరిగింది. ఇండియాలో దాదాపు 4,000 మంది దీని బారిన పడ్డారు, 100 మందికి పైగా చనిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు 500 నుంచి 600 మంది ఎఫెక్ట్ అయ్యారు. సో ఒక 10 నుంచి 15 మంది చనిపోవడం అనేది జరిగింది. సరే, ఇవన్నీ కూడా ఫిగర్స్ కంటే మనం ఇప్పుడు ఎక్కువ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. ఏంటి ఫ్యాక్ట్స్? హౌ టు ప్రివెంట్ ద కరోనా వైరస్, కరోనా వైరస్ యొక్క వ్యాప్తిని ఆపటం ఎలా అనేదే అతి ముఖ్యమైనది. దీన్ని ఆపటానికి ఆస్తులు, అంతస్తులు, అందం, పర్సనాలిటీలు, లేకపోతే ధనం, పెద్ద పెద్ద బిల్డింగులు, అణ్వాయుధాలు, ఫిరంగులు ఏవి కూడా దీన్ని కాపాడలేవు. ఏవి కూడా మనకి ఈ టైంలో ఉపయోగానికి రాదు. ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని పాస్తులున్నా ఏది రాదు. మనని కాపాడేటటువంటి ఆయుధాలు ఇక్కడ ఉన్నాయి, చూడండి. ఇది ఒకటి, N95 మాస్క్ అంటాము. N95 మాస్క్ ఒకటి. టిష్యూ పేపర్, కొంతమంది టిష్యూ పేపర్ యూజ్ చేయొచ్చు, టిష్యూ పేపర్ ఒకటి. తర్వాత ఇది కర్చీఫ్. తర్వాత దీన్ని సర్జికల్ మాస్క్ అంటాం. దాని తర్వాత ఇది మనకు శానిటైజర్, ఆల్కహాల్, ఇంకొకటి సబ్బు, ఇంకొకటి వాటర్. ఇవి మాత్రమే మన్ని ఇప్పుడు ఈ కరోనా వైరస్ నుంచి కాపాడగలిగినటువంటి ఆయుధాలు. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అన్ని దశల్ని మనం దాటుకుంటూ వచ్చి ఈరోజు మనకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఎక్కడంటే మాస్కుల గురించి. చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మాస్కుల గురించి. దాదాపు ఈ జెకోస్లోవేకియా, చెక్ రిపబ్లిక్ అంటాము, స్లోవేకియా, ఇవన్నీ కూడా యూరప్లో ఈ యొక్క కరోనా వైరస్ యొక్క వ్యాప్తిని అడ్డుకోగలిగాయి. మిగతా చుట్టుపక్కల అన్నీ ఎఫెక్ట్ అయ్యాయి, ఆ చిన్న చిన్న దేశాలు ఎఫెక్ట్ కాకుండా ఉన్నాయి. కారణం ఏంటంటే వాళ్ళు 80% మంది ఈ మాస్కులను యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ప్రపంచానికి ఇప్పుడు ఆదర్శంగా నిలబడ్డారు. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు ఏం చెప్తుంది అంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థ కానివ్వండి, దాని తర్వాత CDC కానివ్వండి, తర్వాత ఇండియన్ గవర్నమెంట్ కానివ్వండి, ప్రముఖ జర్నల్స్ కానివ్వండి, అన్ని టాప్ ఇన్స్టిట్యూట్స్ వరల్డ్లో ఏం చెప్తున్నాయంటే, ఇప్పుడు మాస్క్ మాత్రమే కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ని ఆపగలుగుతుంది. ముంబైలో ఆల్రెడీ ధారవి అనేటటువంటి ఒక ఏషియా బిగ్గెస్ట్ స్లమ్లో ఒక 3-4 కేసులు ఆల్రెడీ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఇక్కడ మనకి ఎంతమంది స్టార్ట్ అయిందో మనకు తెలియదు. మనం ఇంకా 2వ దశలోనే ఉన్నాం అనుకుంటున్నాం. 3వ దశ మొదలైందేమో, స్పిల్ ఓవర్ అంటాం, 3వ దశ మొదలైంది ఏంటి అనేది మనకు తెలియదు. అయితే దాన్ని ఆపటం కోసం ఇప్పుడు WHO ఏం చెప్తుందంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు బయటికి పోయినా మాస్క్ లేకుండా బయటికి పోకండి. మీరు ఇంట్లో ఉన్నప్పుడు హ్యాపీగా ఉండండి, అందరూ కలిసి ఉండండి, నో ప్రాబ్లం. ఇంట్లో అంటే అందరు కలిసి ఒక గదిలోనే కూర్చోకండి, అక్కడ అక్కడక్కడ కూర్చోండి. చాలా ఎక్కువ మంది ఉన్నప్పుడు కొంతమంది వరండాలో కూర్చోవచ్చు, మన కాంపౌండ్లో మనం ఎక్కడైనా కూర్చోవచ్చు, నో ప్రాబ్లం. గార్డెన్లో కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు. ఇంట్లో అంటే మీరు ఏమనుకుంటారంటే, మరీ ఒక గదిలో వెళ్ళినో మూలలో పోయి అందరూ ఒకటే రూమ్లో కూర్చోవాల్సిన అవసరం లేదు. విడివిడిగా అక్కడక్కడ మన ఇల్లు మొత్తం స్ప్రెడ్ అయ్యి అక్కడక్కడ అక్కడక్కడ కూర్చోవటం, అప్పుడప్పుడు చేతులు కడుక్కోవటం, ఈ వ్యక్తిగత జాగ్రత్తలు, స్నానాలు చేయటం, అవన్నీ కూడా మనకు రొటీన్ మనము తెలుసు. అయితే ఇప్పుడు మనకి ఈ యొక్క వీళ్ళన్నీ తెలుసుకుందాం. మన దేశంలో అందరూ ఈ యొక్క మాస్క్ని కొనలేకపోవచ్చు, అందరికి అవసరం కూడా లేదు. ఇది పేషెంట్లకి, ఇది కరోనా వైరస్ వచ్చిన వాళ్ళకి, దాన్ని అటెండ్ అయ్యేటటువంటి వైద్య సిబ్బందికి, డాక్టర్లకి, ఆయాలకి, దాని తర్వాత నర్సులకి, ఆ వైద్య సిబ్బందికి, తర్వాత అటెండెంట్స్కి, అక్కడ వాళ్ళని పోయి చూడటానికి పోయిన వాళ్ళు మాత్రమే N95 అవసరం. ఇంకొకటి పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అని ఉంటుంది, అది డాక్టర్లకి, అది ప్రత్యేకమైన ఎక్విప్మెంట్, మామూలు వాళ్ళకి అవసరం లేదు. తర్వాత ఇది సర్జికల్ మాస్క్స్ అనేది కూడా, ఇవి కూడా ఇప్పుడు అందుబాటులో ఉండట్లా. మరి చాలామందికి మాస్కులు అనేవి తెలియవు, మాస్కులు అందుబాటులో లేవు ఇండియాలో చాలామందికి. బహుశా మేబీ 20-40% ఆఫ్ ద పాపులేషన్ వీ డోంట్ నో, అసలు మాస్కులే తెలియదు వాళ్ళకి, అవసరమే లేదు. ఇప్పుడు గ్రామాలలో ఉన్నారు, వాళ్ళకి ఏం మాస్కులు అవసరం? బయటకు వస్తే మాత్రం ఇప్పుడు మాస్క్ పెట్టుకోవాలని చెప్పి ఇది స్ట్రిక్ట్ రూల్ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా మెట్రో సిటీస్లో, హైదరాబాద్ లాంటి మహానగరాల్లో
విజయవాడ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మన యొక్క బి క్లాస్ టౌన్స్ అన్నిట్లో, సి క్లాస్ టౌన్స్లో కూడా, అన్ని టౌన్స్లో, ఆ మాటకు వస్తే విలేజెస్లో కూడా కర్చీఫ్ పెట్టుకోవాలి. ఈ కర్చీఫ్ మీరు చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరు కరెక్ట్గా స్టెప్పులు వినండి. ఇది కర్చీఫ్, మనందరికీ తెలుసు ఇది కర్చీఫ్. ఇది ఒకటే లేదు, చాలామంది ఏం చేస్తున్నారంటే ఇలా పెట్టుకుంటున్నారు అంతే. ఇలా పెట్టుకోవడం వల్ల ఏం ఉపయోగం ఉండదు, చాలామంది ఇట్లా పెట్టుకుంటున్నారు, ఉపయోగం ఉండదు. దాన్నే ఎలా పెట్టుకోవాలో నేను చెప్తాను. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, దీన్ని ఇలా పరవండి, ఇది ఒక లేయర్. ఇప్పుడు తర్వాత ఇది స్టెప్ వన్, ఏం లేదు, దీన్ని ముడతేయడమే. ఇది స్టెప్ టూ. ఇప్పుడు ఎన్ని లేయర్లు అయినాయి, రెండు లేయర్లు అయినాయి, కింద ఒక లేయర్, ఇది ఒక లేయర్. దీన్ని సగానికి మళ్ళీ ఇట్లా మడవటం. ఇట్లా మడిస్తే ఎన్ని, నాలుగు లేయర్లు అయినాయి ఇందులో. ఒకటి, తర్వాత దీనికి ఇది రెండు, ఇది మూడు, ఇది నాలుగు. నాలుగు లేయర్లు అయినాయి, నాలుగు పొరలు అయినాయి. ఈ నాలుగు పొరలు అయిన తర్వాత మనం ఏం చేద్దామంటే, దీన్ని ఇంకా పొరలు పెంచాలి అంటే, ఇగో ఈ యొక్క రబ్బర్ బ్యాండ్ తీసుకోండి, దీనికి ఈ చివరన ఇది కట్టండి. మనం ముఖం బట్టే అంత సైజు ఉంచుకొని ఒక చివరికి ఈ యొక్క రబ్బర్ బ్యాండ్ని ఇట్లా ఈ విధంగా కట్టండి. సో ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్, ఈ యొక్క రబ్బర్ బ్యాండ్ని ఇక్కడ వేయండి. రబ్బర్ బ్యాండ్ అనేది లేదా అది చూడండి, మీకు ఎట్లా వీలుంటే అట్లా. ఇది మన ఫేస్, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది మన ఫేస్ బట్టే అంత, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సైజు ఉంటుంది. ఇలా కూర్చునేటట్టు ఈ సైజ్ చూసుకోండి, దీన్ని దగ్గరికి అనాలా దూరం అనాలా అనేది మీరే చూసుకోండి. దాని తర్వాత ఇది ఇట్లా ఇట్లా ఉన్న తర్వాత మన దీనికి తర్వాత ఏంటి అంటే, ఇప్పుడు ఇది ఉంది, ఇందులో తీసుకొచ్చి ఈ ఫోల్డ్ కూర్చోబెట్టండి. ఇప్పుడు కింద నాలుగు ఉన్నాయి ప్లస్ ఇది నాలుగు, చూసారా, ఎనిమిది అయినాయి. ఇప్పటికీ ఎనిమిది ఫోల్డ్ లేనాయి, కింద నాలుగు పైన నాలుగు ఈ ఫోల్డ్లు. తర్వాత దీన్ని మళ్ళీ ఇటనండి, ఇందులో నాలుగు ఫోల్డ్లు ఉన్నాయి, మొత్తం కలిపితే 12 ఫోల్డ్లు అయినాయి, మొత్తం కలిపితే 12 ఫోల్డ్లు అయినాయి. ఈ 12 ఫోల్డ్ అయిన తర్వాత మనకి చూసారా, ఇది ఇలా, ఇది ఇలా. ఈ 12 ఫోల్డ్ దాన్ని మనం ఈ విధంగా పెట్టుకోవాలి బయటికి పోయినప్పుడు. ముఖ్యంగా హైదరాబాద్ గుర్తుపెట్టుకోండి, ఇది లేకుండా అసలు బయటికి పోదు మీరు సిటీస్లో. ఇప్పుడు కంపల్సరీ ఇలా పెట్టుకొని, దీన్ని ఇలా పెట్టుకోండి, దీన్ని ఇలా పెట్టుకోండి. మీకు మాస్క్ సిద్ధం, ఇది మాస్క్. ఈ మాస్క్ దాదాపు 70-80% ఒక్కోసారి 90% కూడా రక్షణ ఇస్తుంది. మరి ఇది ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఒకసారి పెట్టుకున్నా మళ్ళీ పెట్టుకోలేము, అంటే అల్ట్రావైలెట్ ఇది ఉంటే తప్ప. ఇది టిష్యూ పేపరు, అందరికీ దొరకదు, అందరూ వాడలేరు. ఈ సర్జికల్ మాస్క్ ఒకసారి వాడినాక మళ్ళీ వాడకూడదు, అల్ట్రావైలెట్ కనుక క్లీనింగ్ ఉంటే వాడుకోవచ్చు. ఇది ఉందనుకోండి, ఇప్పుడు బయటికి పోయారు, ఇది పెట్టుకొని కూరగాయలకో లేకపోతే నిత్యావసరాలు ఉంటాయి కదా, దానికోసం బయటికి పోయారు, ఇది పెట్టుకొని పోండి. ఇది పెట్టుకొని పోయిన తర్వాత కొంతమంది మనం అనుకుంటాము ఇవన్నీ రబ్బర్ బ్యాండ్లు అవి ఇవి లేకపోయినా కూడా లేకపోవచ్చు కొంతమందికి. అప్పుడు ఏం చేయండి మీరు, దీన్ని ఇంకా సింపుల్ చేయాలంటే ఇప్పుడు ఇలా దీన్ని ఏం చేయండి, దీన్ని ఇట్లా తీసుకురండి, దీన్ని ఇలా తీసుకురండి, ఇంకొకటి ఇది కంపల్సరీ ఇలా పెట్టుకొని ఉండాలి. అప్పుడు కంపల్సరీ ఇది పెట్టుకొని ఉండాలి, అంటే 12 పొరలతో ఇది పెట్టుకొని ఉండాలి. కొంతమందికి రబ్బర్ బ్యాండ్లు కూడా దొరకకపోవచ్చు, కాబట్టి రబ్బర్ బ్యాండ్ లేవుగా అని చెప్పి నేను ఎట్లా సార్ అనుకో, ఈ 12 బ్యాండ్లు పెట్టుకోండి చక్కగా, ఇలా పెట్టుకొని వెళ్ళండి. అయితే కర్చీఫ్లు కూడా మాకు లేవు, ఏం చేయాలంటారు కొంతమంది. కర్చీఫ్లు లేని వాళ్ళు కూడా ఉండొచ్చు మన దేశంలో, కొన్ని కోట్ల మంది. అయితే కర్చీఫ్ అవసరం లేదు, మీ యొక్క కాటన్ షర్ట్ ఉంటే పాత షర్టు, ఈ యొక్క ఎంతైతే ఈ యొక్క కర్చీఫ్ ఉందో దాని సైజులో కట్ చేసుకోండి షర్టుని, కానీ పాత షర్టు, పాత బనియను, లేకపోతే పాత చీరలు, కాటన్ చీరలు, పాత లుంగీలు, పాత పంచలు, ఏది ఉంటుంది ఒక కాటన్, ఇంత ముక్క ఏదున్నా పర్వాలేదు. అయితే దీన్ని ఎలా శుభ్రం చేసుకోవాలి, ఫస్ట్ వేడి నీళ్ళలో వేస్తే కనుక ఏ వైరస్, ఈ కరోనా వైరస్ అనేది 30 డిగ్రీలు దాటితే బతకదు. కాబట్టి 30 డిగ్రీ, ఇప్పుడు మనం ఎప్పుడైతే నీళ్లు మరగబెడతాం 100 డిగ్రీల కాడిపోయినట్టు, కరోనా కాదు కదా అది, ఏది బతకలేదు ఇంకక్కడ. సో మరిగే నీళ్ళల్లో ఈ కర్చీఫ్లు వేయండి,
ఎన్ని ఖర్చు ఎంతమంది ఉంటే అంతమంది ఖర్చీఫ్లు వేయండి, అందులో కొంచెం సర్ఫ్ ఉంటే సర్ఫ్ వేయండి, ఇంకా 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 చాలా యూజ్ అవుతుంది. అయిన తర్వాత బాగా పిండండి, ఎర్ర టెండలో ఆరేయండి. ఎర్ర టెండలు ఎండాకాలం, ఇప్పుడు ఎర్ర టెండలు ఆరేస్తే అసలు ఒట్టి ఎండలో వేస్తేనే వైరస్లు అన్నీ చచ్చిపోతాయి. వచ్చి ఎండలో వేస్తేనే వైరస్ మొత్తం చచ్చిపోతాయి. ఎర్ర టెండలో ఒక గంట వేస్తే వైరస్ బతికే క్వశ్చనే లేదు. అలాగా మీరు ఈ యొక్క మాస్కుల్ని, మాకేం లేవు మాకు ఇంటి దగ్గర లేవు అనుకుంటా, దీన్ని ఫోల్డ్ చేసుకొని ఇలా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఇలా పెట్టుకోవటం వల్ల మాత్రమే మనని మనం కాపాడుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకా ఇంటి బయటికి పోయినప్పుడు పెట్టుకోండి, లోపలికి రాగానే బయటనే నీళ్ళల్లో పడేసేయండి, లేదా బయట ఎండలో పడేసేయండి కాసేపు. మళ్ళీ ఇంటికి రాగానే ఇగో దీని యొక్క శానిటైజర్తోని ఇది ఇలా 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 ఇలా, ఇవి కూడా స్టెప్లు. ఇది స్టెప్ వన్ను, ఇది స్టెప్ టూ అంటారు. ఏళ్ల సందులో కడుక్కోవటాన్ని స్టెప్ టూ అంటారు. ఈ పైన కడపటాన్ని ఇటుపక్క స్టెప్ త్రీ అంటారు. రెండు కలిపితే ఇటుపక్క ఇటు ఇటుపక్క ఇది కలిపితే ఒక స్టెప్, ఇది మూడు. తర్వాత ఈ గోర్లు ఉన్నాయి కదా, ఇలా 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 గోర్లని, ఇలా 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 గోర్లని, ఇది నాలుగో స్టెప్. దీన్ని రుద్దటం అనేది ఐదో స్టెప్. ఇంకా అవసరమైతే ఇక్కడ కూడా కడుక్కోండి, ఇంకా అవసరమైతే ఇక్కడ దాకా కూడా కడుక్కోవచ్చు. సో మొత్తం మీద కడుక్కొని నీళ్ళను కూడా వేస్ట్ చేయకండి. ఏదో ట్యాప్ ఆన్ చేసి మీరు 30 సెకండ్లు 40 సెకండ్లు నీళ్లు వేస్ట్ చేయకండి. చేతులు తడుపుకున్న తర్వాత సబ్ పెట్టుకోండి, మంచిగా దాన్ని ఆపేయండి. ఎంతసేపు రుద్దుకుంటారో మీ ఇష్టం అంతసేపు రుద్దుకోండి. గోర్ల మధ్యలో రుద్దుకొని అన్ని శుభ్రంగా రుద్దుకున్న తర్వాత మళ్ళీ ట్యాప్ ఆన్ చేసి చేయండి. ఎందుకంటే నీళ్లు ఎండాకాలంలో పెద్ద సమస్య. మన హైదరాబాద్లో నీళ్ళు అనేవి దొరకని పరిస్థితికి రావచ్చు. కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది ఇప్పుడు ఇండియా వైజ్గా ఈ చేతులు కడుగుతూ ఉంటే ఎంత నీళ్ళైనా సరిపోవు. కాబట్టి నీటిని చాలా జాగ్రత్త వాడుకోవటం కూడా మన బాధ్యత. కాబట్టి ఇవి మాత్రమే మన ఆయుధాలు. ఈరోజు నేను చెప్పేటటువంటి టేక్ హోమ్ మెసేజ్ ఒకటే, ఎవరైనా సరే ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీరు కంపల్సరిగా మాస్క్ పెట్టుకోండి. పోలీసులు ఒట్టిగానే బజార్లో పోయినప్పుడు కొట్టడం అనేది పద్ధతి కాకుండా మాస్క్ ఎవరికి లేకపోతే వాళ్ళని అలర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మాస్క్ లేని వాళ్ళని కొంచెం హెచ్చరించండి, చిన్నపాటిగా దండించండి మాస్క్ లేకపోతే. అంతేగాని ఇప్పుడు మాస్క్ ఉన్న వాళ్ళని కూడా కొట్టవలసినటువంటి అవసరం లేదు, తిట్టవలసినటువంటి అవసరం లేదు. చిన్న చిన్న పనులకు వాళ్ళు పోయినప్పుడు, అది గుంపులు గుంపులు కాకుండా, ఒక ఆయన పోయాడు కూరగాయలు కొనుక్కోవడానికి పోయాడు, ఒక్కడే పోతున్నాడు, చక్కగా మాస్క్ పెట్టాడు, కొనుక్కొని పైన పోతున్నాడు, అతను ఏమనాల్సినటువంటి అవసరం లేదు ఒక లోకల్గా ఉంటే. అది మాస్క్ లేకపోతే మాత్రం కంపల్సరిగా మాస్క్ పెట్టుకోవాలి. తర్వాత ప్రభుత్వం ఏదైతే మనకు సూచనలు ఇచ్చిందో అవన్నీ మనం తూచా తప్పకుండా పాటించాలి. తర్వాత ఈరోజు April 5th దీపాలు కూడా వెలిగించాలి. మనం ఇది ఒక యూనిటీని తెలియజేస్తుంది, ఒక అందరికీ ఒక శక్తిని, ఒక యునైటెడ్గా ఉన్నాం అనేటటువంటి ఫీలింగ్, ఒక పాజిటివ్ ఇంపాక్ట్ని చూపిస్తుంది తప్ప దీంట్లో మనం అది ఇది మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో ఇది కులాన్ని చూడదు, మతాన్ని చూడదు, ధనిక చూడదు, పేద చూడదు, ఏది చూడదు, దానికి ఏమీ తెలియదు. సో దానికి ఒకటే ఎంటర్ అవటం. అంటే గాలిలో కూడా 3-4 గంటలు ఉంటుంది. ఇప్పుడు మనం అనుకున్నాం 1 మీటర్ 2 మీటర్లు, అట్లేం కాదు, రూమ్ మొత్తం కూడా వ్యాపించేటటువంటి అవసరం ఉంది. 5 మీటర్లు 6 మీటర్ల దూరం కూడా ఉండొచ్చు. అందుకే మాస్క్ ఇంపార్టెంట్ అంటున్నాం. ఇప్పుడు మీరు పోయే ముందరైనా, మీకంటే ముందర పోయాలని తుమ్ముకుంటా దగ్గుకుంటా పోయింది అనుకోండి, ఇంత పెద్ద ఏరియాలో ఆ వైరస్ ఉండొచ్చు, మనకు తెలియదు ఇంతమందిలో. కాబట్టి మనం ఇది లేకుండా పోవద్దు. ఇప్పటి నుంచి, April 5th నుంచి, అసలు ఎప్పటి నుంచో ఈ రోజు నుంచి మాత్రం మాస్క్ లేకుండా ఏ ఒక్కళ్ళు కూడా దయచేసి బయటికి వెళ్ళొద్దు. ఇది తప్ప మనేది కాపాడలేదు. చేతులు కడుక్కోండి, బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోండి, ఫిజికల్ డిస్టెన్స్ పాటించండి, ఫేస్ అనేది మాటిమాటికి ఇట్లా 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 టచ్ చేయకండి. దాని తర్వాత ఈ ఫిజికల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఇంట్లో చక్కగా కూర్చొని మంచి ఆహారం తింటూ స్ట్రెస్ లేకుండా మెడిటేషన్ చేస్తూ మీ ఆరోగ్యాలు మీరు కాపాడుకుంటారని మరి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, శ్వాస హాస్పిటల్ అండ్ ఫౌండేషన్ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం కరోనా వైరస్ గురించి. ఇవన్నీ కూడా ప్రజా బాహుళ్యానికి ఉపయోగపడటానికి షేర్ చేసుకోండి. సాంగ్ కూడా చేశాం, మంచి సాంగ్ చేశాం. ఆ సాంగ్ని కూడా ప్రజల్లో చైతన్యం నింపడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది శ్వాస ఫౌండేషన్. కాబట్టి ఇవందరూ మీరు షేర్ చేసుకొని ప్రజల్ని చైతన్యపరచాల్సిందిగా మా యొక్క విజ్ఞప్తి. నమస్తే.